నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి సాయినాథ్ రెడ్డి గారు సాయినాథ్ రెడ్డి గారితో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం డ్రాగన్ ఫ్రూట్ తోటకు సంబంధించింది ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే నేను ఐకార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ మీకు ఆ వీడియో ఇస్తే చూసే ప్రయత్నం చేయండి ఈరోజు వచ్చేసి సాయినాథ్ రెడ్డి గారు ఇంతకుముందు ఈ చామంది తోట వచ్చేసి ఒక రెండు నుంచి మూడు ఎకరాల్లో సాగు చేసేవారని విన్నాను ఇప్పుడు వచ్చేసి కేవలం ఎకర లోపలనే సాగు చేస్తున్నారు ఇందులో రెండు రకాలు సాగు చేస్తున్నారు ఎంత కేజీ పోతుంది ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు మరి ఈ రెండు రకాల పూలనే ఎందుకు నాటుకున్నారు ఇటువంటి విషయాలు మొత్తం మనము ఈ రైతన్న సాయినాథ్ రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ధర్మసాగర్ గ్రామం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే సాయినాథ్ రెడ్డి గారు నమస్కారం అండి సోదరులకు నమస్కారం అండి నా పేరు సాయినాథ్ రెడ్డి మీరు గత కొన్ని సంవత్సరాలుగా చామంతి తోట సాగు చేస్తున్నారని నేను విన్నాను ఎన్ని నుంచి సాగు చేస్తున్నారు అసలు మీరు గత పదిహేను నుండి మా ఫాదర్ వాళ్ళు ఇప్పటికి ఊర్లో ప్రతిసారి ప్రతి సంవత్సరం వేసేవాళ్ళము ఇప్పుడు మనము రీసెంట్ గా మనం కూడా స్టార్ట్ చేసాము ఇప్పుడు మనం చేస్తున్నాం ఇది చామంతి అంటే మీరు పర్టికులర్ గా నాన్నగారు కాకుండా మీరు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు మరి ఈ రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ వేసేవాళ్ళు కదా ఈసారి అవుతుందండి ఒక్కోసారి అమ్ముతుంది ఒక్కోసారి అమ్మట్లేదు పండుగల సీజన్ బాగా రోగాలు పురుగులు బాగా అది వస్తుంది ప్రెస్ రిస్క్ అవుతుంది బాగా మెయింటెనెన్స్ కూడా వెళ్ళడం లేదు అంటే ఇప్పుడు మీరు చామంతి సాగు చేయాలనుకున్నప్పుడు ఈ రెండు రకాలే ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఇప్పుడు వచ్చే సీజన్ కు దసరా వరకు అంటారు సుగంధ ఎల్లో వైట్ ఇది సుగంధ ఎల్లో వైట్ ఎల్లో వైట్ ఇది అది వైట్ అక్కడ ఎల్లో ఉంది సుగంధ ఎల్లో సుగంధ వైట్ వైట్ ఇది దసరా వరకు దసరాకు వస్తుంది ఇది దసరాకు వరకు వేసుకుంటారు అనమాట చాలా బాగున్నాయి చామంతి కోసము లేబర్ చార్జెస్ అవుతుంది కాబట్టి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి దీని మీద పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ చేసాం అంటున్నారు మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు వన్ ఎక్కర్ ఉందండి వన్ ఎక్కర్ ఉంది పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నవి లేబర్ చార్జ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు దీన్ని పూర్తిగా మానేయొచ్చు కదా పూర్తిగానే కదండి పండుగలప్పుడు కూడా కొద్దిగా అమ్ముతాయి కొద్దిగా మొత్తం కంప్లీట్ తీసేయలేము నష్టమైన కష్టమైన చేయాల్సి వస్తుంది కదా కొంచెం చేయాల్సి వస్తుంది రైతు కంపల్సరీ కొన్ని నడిపేయాలి కొద్దిగా రోజులు ఇది కాకుండా వేరే చేయలేము కదా అయితే మీకు సీజన్లో మాత్రమే ఇన్కమ్ వస్తుంది దీని ద్వారా అయితే మీరు చామంతి నాటుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ భూమిని ఏ విధంగా చదువు చేసుకోవాలి ఎటువంటి నేలల్లో అయితే మనకు మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది నల్లరేగడి ఎర్ర నేలలు బాగా పనిచేస్తాయండి మామూలుగా గుర్రు దున్నుకోవడం దున్నుకున్న తర్వాత గొర్రె కొట్టుకొని భోజ కొట్టుకొని మామూలుగా వేసుకోవడం ఉంటుంది నీళ్ళు వారబెట్టాలన్నా డ్రిప్ సిస్టమ్ వేసుకోవచ్చు అంతమంది నీళ్లు వారబెడతారు డ్రిప్ వేస్తారు డ్రిప్ వేస్తే ఈజీ అవుతుంది డ్రిప్ వేస్తే ఈజీ ఉంటుంది నీళ్లు పెడితే కొంచెం కష్టం అవుతుంది నారు ఎక్కడ నుంచి తీసుకున్నారు మెయిన్ గా మీరు నారు ఇక్కడ బయట నుంచి తెప్పిస్తాం బయట నుంచి అంటే మీరు డెవలప్ చేసింది ఏం కాదు అండి బయట నుంచి తెప్పించింది ఏం ఏం వెరైటీ ఇది సుగంధ

అలానే ఉండదండి ఇప్పుడు ఒక ఎకరకు ఇంచుమించు ఒక ఐదు నుండి ఆరు వల్లాలు పది వల్ల దాకా వెళ్తుంది ఒక ఎకరాకు ఐదు నుంచి పది పళ్ళాల దాకా వెళ్తది కింటాల్కి ఎంత పోతుంది కింటాల్కు ఇప్పుడు యాభై రూపాయలు అవుతే ఐదు వేలు వంద పోతే పదివేలు ఆ విధంగా వస్తుందండి సంవత్సరాంతం మీరు కష్టపడ్డా దీని నుంచి ఒక లక్ష లక్షల వరకు తీయగలుగుతుంది ఈ నెలలు దీనికి క్రాప్

ఇది పెరిగేంత పువ్వు వచ్చేంత వరకు దీని నీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు ఈ మొక్క పెరగాలంటే మనము కొన్ని రకాల ఎరువులు వేస్తుంటాము ఎటువంటి ఎరువులు వేయాలనేది ఒకసారి క్లియర్గా చెప్పండి ఇది మొక్క నాటినప్పుడు ఏదైనా డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఏదైనా ఎరువు పట్ల ఎరువు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొక్క నాటుకోవాలి మొక్క నాటుకొని వారానికి వస్తారు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు దానికి నీళ్ళు నీళ్లు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి ఏమైనా పురుగు ఏమన్నా దోమ తగిలినప్పుడు మందు స్ప్రే చేస్తుండాలి ఆ విధంగా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి ఎప్పుడు మొక్క దశలు ఉన్నప్పటి నుంచి క్రాప్ వచ్చేంత వరకు మనకి ఏదో ఒక పని ఉంటుంది ఇప్పుడు కలుపు తీయడము లేకపోతే పురుగు వచ్చినప్పుడు ఏమైనా వేయడము ఎక్కువ ఎటువంటి పురుగులు వస్తాయి దీని మీద పచ్చ పురుగులు ఉంటాయి రబ్బరు పురుగు అంటారు అలాంటివి వస్తాయండి దోమ బాగా దీని ఏర్లలో ఏమైనా వచ్చాల్లో ఏముండదండి ఏర్లలో ఏం తెగులు వచ్చే అవకాశం అయితే లేదు మొత్తం దీని పైన వస్తుంటే వస్తుంది దీంట్లో ఈ రెండు రకాలకు బాగా డిమాండ్ ఉందా మార్కెట్ ఇప్పుడు దసరా తర్వాత వేరే రకం వేస్తారు చందమామనే ఉంటుంది అది వేస్తారు దసరా తర్వాత చందమామ రకం వేస్తారు అది కూడా స్మెల్ ఈ విధంగా ఉంటదండి కొంచెం ఇంకా ఇంకా తేజ్ ఉంటుంది మంచిగా పూ అది ఇంకా పూలు మంచిగా ఉంటాయి చూ మూడు సంవత్సరాల క్రితం కావచ్చు ఈ సంవత్సరం సాగు చేసిన ఒక ఎకరం సాగు చేసినామని ఈ సంవత్సరం చెప్తారు ఇంతకుముందు వచ్చేసి రెండు మూడు ఎకరాలు సాగు చేసినామని చెప్తున్నారు కదా అయితే మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారు మీరు గుడి మార్కెట్ హైదరాబాద్ హైదరాబాద్ గుడ్డి మల్ కపూర్ మార్కెట్ లో చేస్తారు మీరు కటింగ్ మొత్తం కూడా సార్ ఇప్పుడు కటింగ్ వచ్చినట్లున్నాయి ఆల్రెడీ ఇప్పుడు కటింగ్ చేస్తే మళ్ళీ మీకు దసరా దగ్గరనే ఉంది కాబట్టి అప్పటి వరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో మీకు వినాయక చవితికి ఏమైనా ఉంటాయా దీనికన్నా మామూలుగా అయితే ఎప్పుడు క్రాప్ వేస్తే బాగుంటది మే లేస్తారండీ మే జూన్ లో వేస్తే బాగుంటది ఈ క్రాప్ వచ్చేసి మే జూన్ వేస్తే మనకు వినాయక చవితి దసరా దీపావళి ఆ టైం కల్లా ఇవి అందుబాటులో వస్తాయి బిజినెస్ నడిచే అవకాశం ఉంటది మెయిన్ గా అయితే ఇది నల్లరేగడి నేలల్లో ఎక్కువ వస్తుంది అంటారా ఎక్కువ మిగతా బాగా పెరుగుతుంది చెట్టు బాగా డెవలప్ అవుతుంది హైబ్రిడా ఇది లోకల్ అయినా హైబ్రి ఉంటుంది హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ రకమే దాంట్లో వచ్చేసి సుగంధ వైట్ సుగంధ ఎల్లో ఈ రెండు వచ్చేసి మనకు ఈ పండుగ సీజన్లో బాగా డిమాండ్ ఉంటుందని మీరు చెప్తున్నారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా కాలువల ధర కానీ డ్రిప్పు ధర ధర కానీ పెట్టుకోవచ్చు అని అది రోజుకు ఎన్నిసార్లు పెట్టుకోవాలి మొక్క దశలు ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక ఏ విధంగా పెట్టాలి కాదు అతికినంత వరకు ప్లాంట్ అతికినంత వరకు చెట్టు అతికినంత వరకు ఒక త్రీ ఫోర్ డేస్ కు వాతావరణం పరిస్థితి బట్టి భూమిలో తడి లేన లేకుంటే ఇచ్చుకోవాలి అంతే ఖచ్చితంగా దీనికి భూమిలో తడి ఉంటేనే సరిపోతుంది మనకు ఫ్లవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏపుగా లేకపోతే సరిగ్గా రావు మరి ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు మీ నాన్నగారి నుంచి కావచ్చు ఇప్పుడు నుంచి కావచ్చు మీకు ఇది సాగు చేసే విధానం ఎట్లా అనిపిస్తుంది దీనివల్ల ఎంతో కొంత లాభం ఉందా అనిపిస్తుందా లేదా లాభం ఉంటుందండి కాకపోతే అమ్మి రోజు అమ్మతో అమ్మ అమ్ముతాయని గ్యారెంటీ చెప్పలేం మా అమ్మాయి గ్యారెంటీ చెప్పలేం నడిచేది నడిపిస్తారు కంపల్సరీ వేయాలి ఆనవైతే చేసినట్టు కంపల్సరీ నాటుకోవాలి ఇంత ఏ టైంలో మీకు బాగా కష్టం అనిపిస్తుంది మార్కెట్ చేసేటప్పుడు తెంపేటప్పుడు బాగా లేబరు వస్తుంది లేబర్ మెయిన్ ఉంటది లేబర్ అవుతుంది అంటే ఏమైనా ఆధునిక యంత్రాలు ఏమైనా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది మీకు ధన్యవాదాలు సాయినాథ్ రెడ్డి గారు ఈ కొత్తగా సాగు చేయాలనుకునే వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఈ సాగుకు సంబంధించి మీరు రైతులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారా ఎనీ టైం అండి ఏదైనా కాల్ ఇన్ఫర్మేషన్ రా విన్నారు కదా మన సాయినాథ్ రెడ్డి గారి యొక్క వివరణ చామంతిలో వచ్చేసి చాలా రకాలు ఉంటాయి మెయిన్గా ఈ సుగంధ వైటు సుగంధ ఎల్లో అనేవి చాలా చాలా బాగున్నాయి అసలు స్మెల్ అయితే అదిరిపోయింది ఇప్పుడు మనకు ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు వీటిని ఇప్పుడు మరి సీజన్ వస్తుంది కాబట్టి ఇటువంటి పువ్వులు కూడా చాలామందికి ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మాత్రం వేరే వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది ఇది ఈరోజు ఒకటి వీడియో ధన్యవాదాలు